హాయ్ స్టూడెంట్స్ నేను కృష్ణవేణి మీ సోషల్ టీచర్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సందేహాలని నాకు కామెంట్స్ రూపంలో పంపించండి ఓకే థ్యాంక్ యూ హాయ్ స్టూడెంట్స్ నేను కృష్ణవేణి మీ సోషల్ టీచర్ నేను మామూలుగా మనకి టెన్త్ క్లాసు సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లెసన్ని నేను లెసన్ తెలుగులోను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసే వర్క్ షీట్స్ ఇంగ్లీష్లో అందించాను కానీ కొంతమంది తెలుగు స్టూడెంట్స్ మాకు తెలుగులో కూడా వర్క్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేయని టీచర్ అని మెసేజ్ చేశారు వాళ్ళని అడగటంతో నేను ఇది వీడియో చేస్తున్నాను అయితే మీరు తెలుగులో ఉన్నదాన్ని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి ఇదే కాకుండా ఇంగ్లీష్లో ఇచ్చిన ప్రశ్నలు ఇవి వేరువేరుగా ఉండొచ్చు అప్పుడు మీరు ఇంగ్లీష్లో ఉన్న వాటిని కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి ఓకే మరి మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి ఓకే అభివృద్ధి భావనలు వర్క్ షీట్ మనం ఫస్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్ చూద్దాం కోడంకులం ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు మనందరికీ తెలుసు తమిళనాడులో తిరునల్వేలి జిల్లాలో కోడంకులం అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారని ఆ నిరసనలు దేనికి వ్యతిరేకంగా చేశారు విద్యుత్ కేంద్ర స్థాపన గవర్నమెంట్ మన భారత ప్రభుత్వము అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపిస్తుంది దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఐవరీ కోస్ట్ దేశం ఏకండంలో ఉంది మనం చెప్పుకున్న ఆబిద్జాన్ అనే పట్టణంలో ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ అనే దేశంలో అబిద్ధాన్ అనే పట్టణంలో వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా తీసుకొచ్చి విషపూరితమైన వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి టన్నులు కొద్దీ ఆ సముద్ర తీర ప్రాంతంలో పోసారని చెప్పి మనం చెప్పుకున్నాం దీంతో ఆ పట్టణం అంతా కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పుకున్నాం అంటే ఈ ఐవరీ ఐవరికోష్ అనేది మనం ఏ ఖండంలో ఉందని చెప్పుకున్నాం ఆఫ్రికా ఖండంలో ప్రజలకు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి అవి ఏమిటి ఆదాయం ఒక్కటే అభివృద్ధి అంతానికి లేదు ఇంకా కొన్ని లక్షణాలు కూడా ఉండాలి అవన్నీ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ సమానత్వం స్వేచ్ఛ ఇతరుల నుంచి గౌరవం భద్రత ఇవన్నీ ఉంటేనే ఒక వ్యక్తి అభివృద్ధి చెందినట్టు ఒక దేశంలోని మొత్తం ప్రజల ఆదాయాన్ని కలిపితే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు ఒక దేశంలోని మొత్తం ప్రజల యొక్క అంటే ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి ఆదాయాన్ని కలిపితే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు జాతీయ ఆదాయం జాతీయ ఆదాయాన్ని లేదా దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చే ఆదాయాన్ని ఏమంటారు జాతీయ ఆదాయం వస్తుంది అనుకున్నాం దేశం మొత్తం ఆదాయం అంటున్నాము దాన్ని ఆ జనాభాతో భాగిస్తే ఏమవుతుంది అది ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయము లేదా సగటు ఆదాయం అంటారు ఒక వ్యక్తికి ఎంత ఆదాయం అనేది మనకి ఇక్కడ వివరంగా చెప్తుంది అన్నమాట దీన్నే తలసరి ఆదాయం లేదా సగటు ఆదాయం నెక్స్ట్ మనం టూ మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం భూమి లేని గ్రామీణ కార్మికులు ఏ ఏ అభివృద్ధి లక్ష్యాలను ఆకాంక్షలను నిర్దేశించుకుంటారు భూమి లేదు తను ఏమనుకుంటాడు ఎక్కువ రోజులు పని ఉండాలి మెరుగైన కూలి ఉండాలి స్థానిక పాఠశాలలో వాళ్ళ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడము సామాజిక వివక్షత ఉండకూడదు తను ఏమనుకుంటాడంటే సమాజంలో తను వేరుగా చూడకూడదు తనని వాళ్ళు కూడా ఆ గ్రామంలో నాయకులు కాగలగడం వంటి లక్ష్యాలను ఆకాంక్షలను భూమి లేని గ్రామీణ కార్మికులు నిర్దేశించుకుంటారు మేము మా పిల్లలు కూడా ఈ సమాజంలో చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి కో వివక్షత లేకుండా ఉండాలి నాయకులుగా ఉండాలి అని చెప్పేసి వార్తలు అనుకుంటాడు అభివృద్ధికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు ఉదాహరణ ఇవ్వండి అభివృద్ధి అనేది అందరికీ ఒకే రకంగా ఉండదని మనం చెప్పుకున్నాం కదా ఇది ఒక సంక్లిష్టమైన వ్యవస్థ లేకపోతే సంక్లిష్టమైన స్థితి అనుకున్నాం కదా మరి ఇది వేరు వేరుగా ఉంటుంది ఒక వ్యక్తికి లేదా ఇద్దరు వ్యక్తుడికి లేదా బృందాలకి కూడా సరే దాని గురించి మీరు ఎగ్జాంపుల్ ఇవ్వండి అన్నాడు ఒక పారిశ్రామికవేత్తల అంటే పారిశ్రామికవేత్తల కోరికలు ఎలా ఉంటాయో చూడండి మరింత విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కట్టుకోవచ్చు మరింత విద్యుత్ కోసం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కట్టుకోవచ్చు మనం బాగా ఎక్కువ ఆనకట్టలు కట్టుకుంటే మనకి బాగా ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అనేది పవర్ అనేది బాగా వస్తుంది విద్యుత్ అనేది అనుకుంటారు గిరిజనులు రెండు గిరిజనుల కోరిక పెద్ద ఆనకట్టల వల్ల భూములు ముంపునకు గురై గిరిజనులు వంటి నిర్వాసిత ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు కాబట్టి గిరిజనులు తమ భూములకు సాగునీటిని అందించే చిన్న చెక్డాములు లేదా కుంటలను కోరుకోవచ్చు ఇక్కడ రెండు గిరిజనుల కోరిక కాదు ఇక్కడ రెండు అనేది బై మిస్టేక్ పడింది గిరిజనుల కోరిక పెద్ద ఆనకట్టల వల్ల భూములు ముంపునకు గురై గిరిజనుల వంటి నిర్వాసిత ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు పెద్ద పెద్ద ఆనకట్టలు కడితే ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళ భూములు మనకి అంతా కూడా ఆనకట్టల కోసం మనం వెచ్చించాల్సి వస్తుంది సో వాళ్ళకి భూములు ఉండవు వాళ్ళకి వెళ్ళ స్థలాలు ఉండవు సో వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి అన్నమాట కాబట్టి అవి అడవులు అన్నీ నరికేస్తే మరి ఆ గిరిజనులు అన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు కదా కాబట్టి గిరిజనులు తమ భూములకు సాగునీటిని అందించి చిన్న చెక్ డ్యామ్లు లేదా కుంటలను కోరుకోవచ్చు అంత పెద్ద పెద్ద ఆనకట్టలు మాకెందుకు వాటి వల్ల మా భూములు పోతాయి మా నివాస ప్రాంతాలు అలకల్లోలం అయిపోతాయి మాకు చిన్న చిన్నవి చాలు మా పంటలు పండటానికి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు పెద్ద ఆనకట్టలు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తే గిరిజనులకు విద్వాంసం కలిగిస్తాయి కాబట్టి రెండు బృందాల కోరికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి చూడండి అభివృద్ధి అనేది అందరికీ ఒకేలా ఉండదు రెండు బృందాల యొక్క ఈ అభివృద్ధి అనేది వేరువేరుగా ఉండి ఆ కోరికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వేరు వేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు ఒకరికి అభివృద్ధి అయినది మరొక అభివృద్ధి కాకపోవచ్చు అది మరొకరికి విద్వాంసం కూడా కావచ్చు పై విషయాలను సమర్థించే ఒక ఉదాహరణ రాయండి ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకుంది దీనికి అవుతుంది కానీ ఈ లెసన్లో మీకు చాలా ఈ టాపిక్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మళ్ళీ నేను ఎగ్జాంపుల్తో ఇచ్చాను చూడండి పారిశ్రామికవేత్తలకు మరింత విద్యుత్ అవసరం కాబట్టి కోడంకోలం అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వాళ్ళు కోరుకుంటారు ఇక్కడ మనకి పాఠంలో కోడంకోలం అణు విద్యుత్ కేంద్ర స్థాపన కావాలని చెప్పి మన ప్రభుత్వం స్థాపించింది దాని పారిశ్రామికవేత్తలు యాక్సెప్ట్ చేస్తారు మరి కోడంకుళం ప్రాంత ప్రజలు వారి భద్రత రక్షణ జీవనోపాధుల పరిరక్షణ కోసం అణువిద్యుత్ అణు విద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించారు వీళ్ళు ఏం చేశారు కూడం కూడం ప్రాంత ప్రజలు దీనివల్ల మనకి ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ఏదైనా మన హెల్త్ ఇష్యూస్ అనేది రేజ్ అవుతాయి సో ఇది మనకి ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని చెప్పేసి వారి యొక్క భద్రత రక్షణ జీవనోపాధుల పరిరక్షణ కోసం అణు విద్యుత్ కేంద్ర స్థాపనను అక్కడ ప్రజలు వ్యతిరేకించారు అణు విద్యుత్ కేంద్ర స్థాపన అనేది పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి అవుతుంది కోడంకుళం ప్రాంత ప్రజలకు ఏమవుతుంది విధ్వంసం అవుతుంది వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి అయితే ఇక్కడ ప్రజలకు కోడంకుళం ప్రాంత ప్రజలకు విధ్వంసం అవుతుంది సో అందరికీ ఒకటే అభివృద్ధి అనేది ఉండదు అభివృద్ధి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం నెక్స్ట్ కోడంకులం ప్రజలు అణువిద్యుత్ కేంద్ర స్థాపన ఎందుకు వ్యతిరేకించారు అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి దేనివల్ల అంటే భవిష్యత్తులో అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదాలు సంభవిస్తే వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రస్తుతం వారు జీవనోపాధులు కోల్పోతున్నారని కోళం ప్రజలు అణువిద్యుత్ కేంద్ర స్థాపన వ్యతిరేకించారు 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 అని అసలు ఎందుకు వ్యతిరేకించారు ఇది ముందు మనకు తెలియాలి సో భవిష్యత్తులో అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదాలు కనుక సంభవిస్తే వారి భద్రతకు వారు అక్కడ దగ్గరలోనే ఉంటారు కదా మరి ఏదైనా పేలుళ్ళు సంభవించినా ఏదైనా ప్రమాదాలు వచ్చినాయి అనుకో అప్పుడు ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకే కదా మెయిన్ ప్రాబ్లం సో వాళ్ళ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రస్తుతం వారు జీవనోపాధులు కోల్పోతారని అంత పెద్ద ప్రాజెక్ట్ అక్కడ నడిపిస్తే వాళ్ళ జీవనోపాధులకు ఇబ్బంది అవుతుందని కూడంకోలం ప్రజలు అణువిద్యుత్ కేంద్ర స్థాపనను వ్యతిరేకించారు ప్రజా సదుపాయాలు అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ప్రజా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అప్పుడు అవి ప్రజలకు అభివృద్ధిగా ఉంటే గవర్నమెంట్ చేసే పని కూడా కరెక్ట్గా ఉంటుందని ఏంటి ఆ ప్రజా సదుపాయాలు ప్రజలందరికీ సామూహికంగా కల్పించవలసిన సదుపాయాలను అనగా ఆరోగ్యము పారిశుద్ధ్యము తాగునీరు విద్యుత్ విద్య ప్రజా రవాణా భద్రత మొదలైన వాటిని ప్రజా సదుపాయాలు అంటారు అంటే ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి అనమాట ఆరోగ్యం ఉండాలి పారిశుద్ధ్యం సౌకర్యాలు కల్పించాలి త్రాగునీరు ఉండాలి విద్యుత్ ఉండాలి పిల్లల కోసం విద్య ఉండాలి ప్రజా రవాణా ఉండాలి భద్రత ఇవన్నీ కూడా ప్రజలు కల్పించవలసిన సదుపాయాలు ఇవి కల్పించినట్లయితే ప్రజలు కూడా అభివృద్ధిగా ఫీల్ అన్నమాట నెక్స్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ మనం ఎక్కువగా ఈ ఈ లెసన్ నుంచి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సమాచార నైపుణ్యాలు మాత్రం ఎక్కువ అడుగుతూ ఉంటాడు సో మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ టైప్లోనే ఉన్నాయి ఇక్కడ మనకు ఆన్సర్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి రాయాలి పట్టిక రెండు దేశాలను పోల్చడం మనం మనం చెప్పుకున్నాం కా దేశము గా దేశమని ఇక్కడ కాదేశం మొత్తంలోనేమో సగటు వచ్చేటప్పటికి పదివేల యావరేజు అదేవిధంగా గా గా దేశంలో కూడా పదివేల యావరేజ్ సగటు అయితే కా దేశంలో వచ్చేటప్పటికీ మనిషి అంటే ఒక్కొక్క వ్యక్తి సం నెలసరి తలసరి ఆదాయము అనేది పెద్ద తేడాగా ఎక్కువ లేదు అంటే వాళ్ళ శాలరీస్ మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది అదే గా దేశంలో అయితే ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది నలుగురు వ్యక్తులు ఒక్కొక్కరు ఐదు వందలు మాత్రమే సంపాదిస్తే ఒక వ్యక్తి మాత్రమే నలభై ఎనిమిది వేలు ఈ డిఫరెన్స్ను బట్టి మీరు ఇక్కడ కింద ప్రశ్నలు అడిగారు వాటిని చూడండి రెండు దేశాల సగటు ఆదాయం ఒకేలా ఉండడానికి కారణం ఏమిటి మరి సగటు చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి ఎందుకు అని అడుగుతున్నాడు ఏముంది ఇందులో రెండు దేశాల్లో ప్రజల మొత్తం ఆదాయము మొత్తము ప్రజల సంఖ్య సమానంగా ఉండటం వలన సగటు ఆదాయాలు కూడా ఒకేలాగా ఉన్నాయి ఈ టోటల్ ఉంది కదా సగటు ఆదాయం మొత్తం ఆదాయము మొత్తము ఆదాయం బై ఇక్కడ ఐదుగురు ఉన్నారు బై ఐదు దేశం కాబట్టి యాభై వేలు బై ఐదు పదివేలు వచ్చింది సగటు సో రెండు దేశాల యొక్క మొత్తం ఆదాయం అక్కడ ఉన్న ప్రజలు సమానంగా ఉన్నారు కాబట్టి సగటు ఆదాయం అనేది సమానంగా ఉంది అంటున్నాడు దేశం కా యొక్క జాతి ఆదాయం ఎంత మనం చెప్పుకున్నాం కా యొక్క జాతీయ ఆదాయం యాభై వేలు అదేవిధంగా గా యొక్క జాతీయ ఆదాయం సేమ్ యాభై వేలు మరి ఏ దేశంలో ప్రజల మధ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు దేశాలు ప్రజల మధ్య అంతరాలు ఎక్కువ ఎక్కడున్నాయి మనకి గా దేశంలో కనిపిస్తాయి ఒక అబ్బాయి ఒక వ్యక్తికి ఐదు వందల సాలరీ సెకండ్ వ్యక్తి కూడా అంతే అలాగా ఫిఫ్త్ వన్కి వచ్చేటప్పటికి నలభై ఎనిమిది వేలు అంటే ఆ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంది ఏ దేశంలో నువ్వు నివసించాలనుకుంటావు ఎందుకు ఇక్కడ మీకు ఒక అవకాశం ఇచ్చారనుకోండి ఈ రెండు దేశాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని ఏమని చెప్తారు దేశం కాలువ నివసించాలనుకుంటాను ఆ దేశంలో ప్రజల ఆదాయాలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి తలసరి ఆదాయానికి ఉన్న పరిమితి ఏమిటి ప్రజల మధ్య ఆదాయం ఎలా పంపిణీ అయిందో తలసరి ఆదాయం తెలియచేయదు ఇక్కడ చూడండి మనం ఏమనుకుంటాం ఆదాయం సమానంగా ఇంచుమించుగా ఉంది కాబట్టి మనం కాదేశంలో ఉండాలనుకున్నాము ఓకే ఇక్కడ తలసరి ఆదాయానికి ఉన్న పరిమితి ఏంటి తలసరి ఆదాయాన్ని ఆదాయం అభివృద్ధికి మనం లెక్కగా ఎందుకు తీసుకోకూడదు అనేదాన్ని అడుగుతున్నాడు అనమాట ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయిందో తలసరి ఆదాయం తెలియచేయదు ఇక్కడ మనకి తెలియదు సగటు ఆదాయం పదివేల వరకే మనం చూసేసుకొని ఓకే అందరికీ పదివేలు వస్తుందని అనుకుంటున్నాం కానీ ఇక్కడ మనం లెక్క చూస్తే ఒకళ్ళకి నలభై ఎనిమిది వేలు మిగిలిన వాళ్ళకి ఐదు వందలు ఐదు వందలే తలసరి ఆదాయం ఉంది కదా సో మనం దీన్ని బట్టి చెప్పకూడదు ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అని చెప్పేసి తలసరి ఆదాయం మనకు క్లారిటీగా తెలియజేయదు అంటే ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు కాబట్టి కేవలం తలసరి ఆదాయాన్ని బట్టి దేశాలను పోల్చడం అనేది సరైనది కాదు సో మనం మామూలుగా ఇక్కడ వ్యక్తి యొక్క అందరి వ్యక్తుల యొక్క చేతి మనకి శాలరీస్ తెలియకుండా ఓన్లీ సగటు ఆదాయం తెలిస్తే ఓకే ఆ దేశంలో అందరికీ ఒక్కొక్క వ్యక్తికి పదివేలు పంపిణీ అయిందని మనం అనుకుంటాం కానీ కాదు కదా సో ఈ తలసరి ఆదాయం అనేది ప్రజల మధ్య అంతరాలను బయటికి చెప్పదనమాట దానివల్ల అదొక్కటే దేశాన్ని పోల్చడానికి సరైనది కాదు అని చెప్తున్నారు మీకు ఇక్కడ పట్టికలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ప్రశ్నలు ఎన్ని రకాలుగానే అడగచ్చు నేను ఇక్కడ ఒక సిక్స్ టైప్స్ చెప్పాను ఇలా కాకుండా ఇంకా మీకు చాలా రకాలుగా అడుగుతారు ఏది అడిగినా ఇక్కడ ఉన్న పట్టికని మీరు ఒకటికి రెండు సార్లు చదివితే ఆన్సర్ అందులోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ రెండు వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయనడానికి ఉదాహరణలు ఇవ్వండి అంటున్నారు ఇక్కడ అందరి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యాలు అనేది ఒకేలాగా ఉండవు ఇక్కడ మనం మనం ఆల్రెడీ మన లెసన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం మీకు అదే ప్రశ్నగా చక్కగా ఇక్కడ మళ్ళీ నేను ప్రిపేర్ చేశాను చూడండి భూమి లేని గ్రామీణ కార్మికులు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్యను అందించాలి వాళ్ళకు మెరుగైన పనికూలి ఉండాలి వాళ్ళకి సామాజిక వివక్షత లేకపో ఉండకూడదు వాళ్ళు కూడా గ్రామంలో నాయకులుగా ఉండాలని చెప్పేసి తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ నాయకులుగా ఉండాలని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ధనిక రైతులు పంటలు బాగా మద్దతు ధర కావాలి తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీలు కావాలి ఎక్కువ ఆదాయం పొందాలి తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడాలి ఇది అతని వాళ్ళ యొక్క ఆలోచన వర్షాధార రైతులు సకాలంలో సరిపడినంత వర్షం పడాలి పంటలకు అధిక ఇవ్వాలి తమ పంటలకు ఎక్కువ ధరలు రావాలి ఇది వర్షాధార రైతుల యొక్క ఆలోచన పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత వీళ్ళ ఆలోచన విధానం చూడండి ఎలా ఉంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కావాలి ఉద్యోగ భద్రత ఉండాలి తమ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించబడాలి ఈ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసీ తమ ప్రాంతంలో గనుల తవ్వకాన్ని ఆపివేయాలని తమ అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలని తమ అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలని తమ సంస్కృతి పరిరక్షించబడాలని కోరుకుంటాడు మనం ఈ విధంగాను చూసాము అంతేకాకుండా మనం లెసన్ చెప్పుకునేటప్పుడు ఆ గనుల్లో పని బాగుండాలని సేఫ్టీగా వెనక్కి తిరిగి రావాలని ఈ విధంగా తన ఆలోచన విధానం ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి ఏమనుకుంటాడు తుఫానుల నుంచి రక్షణ కల్పించాలి వాటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ చేపలు దొరకాలని వాటికి మంచి ధర రావాలని ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా సేఫ్టీగా వెనక్కి తిరిగి రావాలని ఇలాంటివన్నీ కూడా ఒక గను తీర ప్రాంతంలో చేపలు పెట్టే వ్యక్తి అనుకుంటాడనమాట ఈ విధంగా అభివృద్ధి లక్ష్యాలు అనేవి భిన్నంగా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి మిమ్మల్ని ఇందులో ఏది అడిగినా కూడా దాన్ని బట్టి టూ మార్క్స్కి రాసుకోవచ్చు లేదంటే ఇది మొత్తం కనుక చదివి ఉంటే మీరు ఫోర్ మార్క్స్కి అటెంప్ట్ చేయచ్చు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం పట్టిక మనం లెసన్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్న ఈ మ్యాప్ మానవాభివృద్ధిని సూచించు ప్రపంచ పటం ఇది ఇక్కడ వివిధ ఖండాల్లో మానవాభివృద్ధి తీరితెన్నులు మనకున్నాయి ఇక్కడ ఏంటంటే అత్యధికంగా ఏ ఏ దేశాల్లో ఉన్నాయి అధికంగా ఏ ఏ దేశాలు ఉన్నాయి మధ్యస్థంగా ఏ దేశాల్లో ఉంది అల్పంగా అంటే తక్కువగా ఏ దేశాలు ఇలాగ అసలు కొన్ని దేశాల్లో అసలు ఈ మానవాభివృద్ధికి సంబంధించిన సమాచారం లేదు అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని ఎలాగైనా అడుగుతారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇక్కడ మ్యాటరు కానీ ఈ మ్యాపింగ్ స్కిల్స్ ప్రకారం ఈ మ్యాప్ని మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ మీకు అన్ని దేశాలు వివరాలన్నీ తెలిసి ఉండాలి ప్రపంచ పటం మీకు టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు బాగా తెలిసి ఉండాలి తెలిస్తే ఇక్కడ అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నా మీరు రాయగలుగుతారు చూడండి ఈ ఈ ప్రపంచ పటాన్ని మైండ్లో పెట్టుకుంటే దీని మీద అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో చూడండి ఈ పటం దేన్ని చూసిస్తుంది మనకు తెలుసు వివిధ ఖండాలలోని వివిధ దేశాలలో మానవ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తుంది మనం ఈ పటం ప్రపంచ పటం ఏ విధంగా ఏం చెప్తుంది అనుకున్నాం ఏ ఏ ఖండాల్లో మానవ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది మానవ అభివృద్ధి అంటే ఏమిటి మానవ అభివృద్ధి అంటే ఏంటనుకున్నా మనం మానవుల ఆరోగ్యము విద్య మొదలైన అంశాల్లో జరిగిన అభివృద్ధినే మానవాభివృద్ధి అంటారు మరి ఉత్తర అమెరికాలోని అత్యధిక అత్యధిక మానవాభివృద్ధి గల దేశాలు పేర్కొనండి అని అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా కొన్ని ప్రశ్నలు అనమాట ఈ విధంగా అడుగుతారు మిమ్మల్ని అని చెప్పడానికి మనం మ్యాప్లో చూసాం ఉత్తర అమెరికా బాగా ఎక్కువగా మానవాభివృద్ధిలో ఎక్కువగా ఉంది అని చెప్పేసి మరి అక్కడ ఉన్న దేశాలు ఏంటవి ఒకటి అమెరికా రెండు కెనడా ఈ అమెరికా కెనడాలో అత్యధికంగా మానవ అభివృద్ధి ఉందన్నమాట నెక్స్ట్ అదే దక్షిణ అమెరికాలో అత్యధిక మానవాభివృద్ధి ఉన్న దేశాలంటే అర్జెంటీనా చిలీ అదే దక్షిణ అమెరికాలోని మధ్యస్థ మానవాభివృద్ధి వర్గానికి చెందిన దేశాలు అంటే బొలీవియా ఉరుగ్వే ఇవన్నీ మీకు మ్యాప్లో మీకు బాగా ఉండాలి మ్యాప్ తెలుసుంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆ మ్యాప్లో కనీసం మీరు మ్యాప్ను పక్కన పెట్టుకొని మీ దగ్గర ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే మ్యాప్ పక్కన పెట్టుకొని చూసుకోండి నెక్స్ట్ యూరప్లోని అత్యధిక మానవాభివృద్ధి గల దేశాలను పేర్కొనండి యునైటెడ్ కింగ్డమ్ పోర్చుగల్ స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ మొదలైనవి యూరోప్లో ఎక్కువగా అభివృద్ధి జరిగిందంటే మనం అనుకుంటూనే ఉన్నాము ఏది నార్త్ సైడ్న సో అక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట చైనా రష్యాలు అభివృద్ధి ఏ వర్గానికి చెందిన దేశాలు అధిక మానవాభివృద్ధి వర్గానికి చెందినవంట భారతదేశం మానవాభివృద్ధిలో ఏ వర్గానికి చెందింది మధ్యస్థ మానవాభివృద్ధి వర్గానికి అంటున్నాడు అంటే అల్పం ఇంకా కొంచెం తక్కువ అన్నట్టు చెప్పుకోవచ్చు అల్ప మానవాభివృద్ధి వర్గానికి చెందిన దేశాలేవి నేపాల్ పాకిస్తాన్ నైజీరియా ఇథోపియా సూడాన్ మొదలైన దేశాలన్నీ కూడా తక్కువ అనమాట మానవాభివృద్ధికి సంబంధించిన సమాచారం కొన్ని దేశాల్లో లేదు మరి అవేంటి అని అడుగుతున్నాడు సోమాలియా దక్షిణ సూడాన్ గ్రీన్లాండ్ మొదలైనవి ఇవన్నీ కూడా ఏంటంటే మానవాభివృద్ధిలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా లేదు సో ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నలు ఏ రకంగా అయినా అడుగుతారు అక్కడ మీరు ఈ దేశాల ఖండాల పేర్లన్నీ ఏం లేవు కదా మరి మీకు ఎలా తెలుస్తాయి అంటే మీరు ఆ మ్యాప్ని బాగా రీడ్ చేయాలని అర్థం నెక్స్ట్ ఏ ఖండంలో అల్ప మానవాభివృద్ధి వర్గానికి చెందిన దేశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా చాలా తక్కువ మానవాభివృద్ధి జరిగిన దేశాలు ఉన్న ఖండం ఏదని అడుగుతుంది ఆఫ్రికా ఖండంలో మనకి చాలా తక్కువ మానవాభివృద్ధి చెందిన వర్గానికి చెందిన దేశాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ ప్రశ్న చూడండి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు అంటే మనం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాల గురించి తెలుసుకున్నాం కదా అందులో శిశు మరణాల రేట్ అనుకున్నాం అక్షరాస్యత నికర హాజరు శాతం అది పంజాబు హిమాచల్ ప్రదేశ్ బీహార్ మనం దీని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అయితే ఇక్కడ చూడండి శిశు మరణాలు అంటే ఏమిటి మనం చెప్పుకున్నాం సజీవంగా పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో కూడా సంవత్సరం పూర్తయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్యనే శిశు మరణాలు అంటారు అని చెప్పి అంటే పుట్టారు పిల్లలు బాగానే కానీ సంవత్సరం అయినప్పుడు చనిపోతారు వాళ్ళని శిశుమరణాలు అంటారు అది పంజాబ్లో నలభై రెండుగా హిమాచల్ ప్రదేశ్లో ముప్పై ఆరుగా ప్రతి వెయ్యి మందికి బీహార్లో అరవై రెండు అదే అక్షరాస్యత శాతాన్ని లెక్కించడానికి ఏ వయసు వారిని పరిగణిస్తారు అక్షరాస్యత అంటే ఏడు సంవత్సరాలు నిండు ఉండాలనుకున్నాం కదా మనం ఏడు సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యులను లెక్కిస్తారు మరి అక్షరాస్యత శాతం అంటే ఏమిటి ప్రతి వంద మందిలో గల అక్షరాసులను అక్షరాస్యత శాతం అంటారు అంటే వందకి ఎంతమంది చదివి ఉన్నారు వాళ్ళని అక్షరాశులు అంటారు అనమాట అక్షరాస్యత శాతం అంటారు ఇక్కడ మనకి పంజాబ్లో డెబ్బై ఏడు శాతము హిమాచల్ ప్రదేశ్లో ఎనభై నాలుగు శాతము బీహార్లో అరవై నాలుగు శాతం అక్షరాస్థ ఉంది నికర హాజరు శాతం అంటే ఏమిటి ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతము ఈ ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల్లో ఉన్న వయసు ఉన్న పిల్లల్లో ఎంతమంది బడికి హాజరవుతున్నారు అనేది వందకి ఎంతమంది హాజరవుతున్నారు అనే దాని శాతాన్ని మనకి శాతాల్లో చెప్తున్నారు పర్సంటేజ్లో దాన్నే నికరు హాజరు శాతం అన్నారు మరి పై పట్టికలో ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎందుకు పై పట్టికలో రాష్ట్రాలన్నీ చూసాము మనం ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు దీనికి ఆన్సర్ చూడండి ఒకసారి హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి చెందింది మరణాలు తక్కువగా ఉన్నాయి అంటే ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి అక్షరాస్యత శాతము నికర హాజరు శాతం కూడా ఎక్కువగా ఉంది అంటే విద్యాస్థాయి బాగుంది కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్ని విధాలా కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ నికర హాజరు శాతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందనుకున్నాం అది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత అధికంగా ఉండడానికి గల కారణం ఏమిటి హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత అధికంగా ఉందన్నారు ఎందుకు ఎందుకు అంటే హిమాచల్ ప్రభుత్వం అక్కడ ప్రజలు విద్యపై ఎంతో ఆసక్తిని చూపారు అక్కడ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ విద్య గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారన్నమాట పాఠశాలలో తగినంతమంది ఉపాధ్యాయులతో పాటు తరగతి గదులు మరుగుదొడ్లు అవన్నీ కూడా తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించారు ప్రభుత్వం బడ్జెట్లో విద్యపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసింది ఎక్కువ సంఖ్యలో పాఠశాలలను తెరిచి ఉచితంగా లేదా నామమాత్రపు ఖర్చుకి విద్యను అందించారు ఈ విధంగా ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ మనం చెప్పుకున్న అక్కడ కొండలు అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ మీద ప్రభుత్వము ప్రజలు కూడా మంచి ఇంట్రెస్ట్ చూపించారు అని చెప్పేసి ఈ విధంగా అక్కడ అన్ని సదుపాయాలను కల్పించి ఎడ్యుకేషన్ని బాగా డెవలప్ చేసింది మరణాలు తక్కువ ఉన్న రాష్ట్రమేది ఏది తక్కువగా ఉంది హిమాచల్ ప్రదేశ్లోనే తక్కువగా ఉంది నెక్స్ట్ అన్ని రంగాలలో మెరుగైన స్థానంలో ఉన్న రాష్ట్రమేది ఏది మెరుగైన స్థానంలో ఉంది హిమాచల్ ప్రదేశే మరణాలు ఆరోగ్యము అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న రాష్ట్రం ఏది మనం చెప్పుకున్నట్లో చూడండి ఇక్కడ అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్న రాష్ట్రం ఏదంటే బీహార్ అన్నిటిలో కూడా వెనకబడే ఉంది సో మీకు ఈ పట్టికి ఇచ్చి ప్రశ్నలు ఏ రకంగా అడిగినా కూడా మీరు పట్టికను బట్టి ఆన్సర్ రాయాలి ముందు పట్టికను నాలుగు సార్లు చదువుకుంటే మీకు ఇది ఈజీ అవుతుంది ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు వేల పదమూడులో భారతదేశము దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇచ్చారు ఇవన్నీ మనకు లెసన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నాం అయినప్పటికీ కూడా మీకు నోట్స్కి ఉపయోగపడే విధంగా నేను ఇచ్చేసాను చూడండి తలసరి ఆదాయం డాలర్లో ఆయు ప్రమాణం సంవత్సరాల్లో సగటున గడిపిన సంవత్సరాలు బడిలో గడిపిన సంవత్సరాలు పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో స్థానాలు చూడండి శ్రీలంక అన్నింటిలో మెరుగ్గా ఉంది భారతదేశం కొంచెం పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సో భారతదేశం మానవాభివృద్ధి సూచిక నూట ముప్పై ఆరు ఉంది దీని మీద ప్రశ్నలు ఎలా ఉంటాయి చూడండి మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడులో మొత్తం ఎన్ని దేశాలను పోల్చారు మనం అక్కడ చూసాము మొత్తం పదమూడులో ఎన్ని దేశాలను పోల్చారు చూడండి శ్రీలంక భారతదేశం పాకిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ ఇక్కడ ఇవే ఉన్నాయి కానీ మొత్తం ఎన్ని దేశాలను పోల్చారని అడుగుతున్నాడు అక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే నూట ఏడు అంటే అక్కడ మనకి ఆరు దేశాలు ఇచ్చాడు కానీ మొత్తంగా వాళ్ళు ఎన్ని ఎన్ని ర్యాంకులు తీసుకొని ఎన్ని దేశాలలో ఈ సగటును తీసుకొని ఇట్లా మానవాభివృద్ధి సూచికని చెప్పారు అంటే వాళ్ళు ఎంత చెప్పారు నూట డెబ్బై ఏడు దేశాలను పోలిస్తే అందులో మన ఇండియా యొక్క ర్యాంకు నూట ముప్పై ఆరు అనమాట అది మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడును ఎవరు తయారు చేశారు మనం చెప్పుకున్నాం ఈ మానవాభివృద్ధి సూచికను నివేదికను ఎవరు తయారు చేస్తారనుకున్నాం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి అన్నాం కదా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కా ప్రోగ్రామ్ అని సో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదమూడులో దేశాలను ఏ విధంగా పోల్చారు వాళ్ళు దేన్ని దృష్టిలో పెట్టుకొని పోల్చారు ప్రజల విద్యాస్థాయిని ఆరోగ్య స్థితిని తలసరి ఆదాయాన్ని బట్టి ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని పోల్చారనమాట సగటున బడిలో గడిపిన సంవత్సరాలను లెక్కించడానికి ఏ వయసును వారు తీసుకున్నారు ఏ వయసు వారిని తీసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారిని తీసుకొని వారు బడిలో గడిపిన సంవత్సరాలకు సగటును లెక్కించారు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిన వాళ్ళకి వీళ్ళు బడిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు అనే దాన్ని లెక్కిచ్చారనమాట పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలను ఏ విధంగా లెక్కించారు అంటే ప్రస్తుతం బడిలో చదువుతున్నారు కదా పిల్లలు బట్టి బడి పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అన్న అంచనాను పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలుగా తీసుకున్నాయి ఇవన్నీ మీకు వన్ మార్క్ టూ మార్క్ క్వశ్చన్స్ కూడా అవుతాయి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలను ఏ విధంగా లెక్కించారు ఏ విధంగా లెక్కిస్తారని మిమ్మల్ని అడిగారనుకో ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్న దాన్ని బట్టి ఇప్పుడు మనకు బడిలో ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి హై స్కూల్ మళ్ళానేమో ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదా దీనిని బట్టి బడియేడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్నది అంచనాను పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలుగా వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ని ఏళ్ళు ఉంటారు టెన్త్ వరకు ఉంటారా లేదా నైన్త్ వరకు చదువుతారా ఇలా దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఈ మన సగటు అనేది బడిలో ఉండే పాఠశాల విద్యలో ఉండే సగటు అనేది అసలు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు అంచనా వేస్తారన్నమాట తలసరి ఆదాయాన్ని ఏ కరెన్సీలో లెక్కించారు ఏ కరెన్సీతో అనుకున్నాం మనం తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో మానవ అభివృద్ధి నివేదిక సూచికలో భారతదేశం కంటే అన్ని విషయాలలో మెరుగైన స్థానంలో ఉన్న దేశం ఏది ఇప్పుడు మానవాభివృద్ధి సూచిక మనం చూసాం కదా భారతదేశం కంటే కూడా అన్ని విషయాలు మెరుగైంది భారతదేశం కంటే కొన్ని విషయాల్లో వేరే దేశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కానీ అన్ని విషయాల్లో టాప్లో ఉన్నది వెరీ గుడ్ శ్రీలంక మానవాభివృద్ధి సూచిక తయారీలో పరిగణలోకి తీసుకోనబడిన అంశాలు ఏవి ఈ ఎలా ఈ మానవ అభివృద్ధి సూచికను తీసుకున్నారు ఈ సర్వే చేయడానికి నివేదిక ఇవ్వడానికి తీసుకోబడిన అంశాలు ఏంటి అంటే తలసరి ఆదాయము ఆయు ప్రమాణము సగటున బడిలో గడిపిన సంవత్సరాలు పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశాన్ని పేర్కొని మీరు పట్టికను చూసుకొని చక్కగా మీరు ఎగ్జామ్లో ఎలా అడిగితే అలా రాయొచ్చు అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశము అన్నాడు ఏది అతి తక్కువ తలసరి ఆదాయం గల దేశం వీటిలో నేపాల్ నెక్స్ట్ మానవాభివృద్ధి నివేదికలో భారతదేశం మెరుగుపడడానికి మీరు రెండు సూచనలు ఇవ్వండి ఇప్పుడు మనది నూట ముప్పై ఆరో స్థానంలో ఉంది కదా ర్యాంకులో ఇంకా ముందుకి కాస్త ఇంకా తగ్గి ఎయిటీస్కో నైంటీకో రావాలి అంటే మనం ఏం చేయొచ్చు మన భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనేవి మీరు ఒక రెండు సూచనలు ఇవ్వండి అంటున్నాడు వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి అక్కడ ఉన్న కాన్సెప్ట్లు వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్లు ఏవేంటి వైద్యము విద్య తల ఆయు ప్రమాణం ఇవన్నీ అంటున్నారు కాబట్టి వాటి మీదే ఫోకస్ ఎక్కువ చేయాలి సో ఆరోగ్యం మీద విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన గవర్నమెంట్ మానవాభివృద్ధి సూచికలో మన భారతదేశం కూడా ముందుకొస్తుంది మెరుగుపడుతుంది ర్యాంకు ఓకే స్టూడెంట్స్ చూశారు కదా ఇక్కడ నేను తెలుగు మీడియం పిల్లలకి కూడా కొన్ని ప్రశ్నలు నోట్స్ లాగా వర్క్ షీట్ లాగా ఇచ్చాను సో ఇవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసేసుకొని బాగా చదువుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి మీకు ఏమైనా డౌట్లు వస్తే మీరు కామెంట్ రూపంలో పెట్టండి నేను నెక్స్ట్ మళ్ళీ మీతో పదమూడవ లెసన్లో కలుస్తాను ఓకే బాయ్ థ్యాంక్ యూ